నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ఆ రాత్రి రచించిన వారు బొడ్డేడ బలరామస్వామి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చీకటి రాత్రి ఊరికి దూరంగా గుడిసెలో ఓ ఒంటరి నిండు చూలాలి ప్రసవ వేదన సహాయం కోసం ఆమె చేసిన ఆక్రందన అడవిగాచిన వెన్నెలైపోయింది అంతలోనే దొంగ దొంగ అంటూ కేకలు పరుగుల శబ్దాలు ఆమెలో ఏదో ఆశ కానీ దొంగే గుడిసెలో దూరాడు ఆమె కంఠం మీద కత్తిగుచ్చి అరిస్తే చంపుతానన్నాడు ఇంతకీ ఆ రాత్రి ఆ గుడిసెలో ఆ ఊర్లో ఏం జరిగింది ఆ రాత్రి వెన్నెల జాడలేని నల్లని రాత్రి సకల జీవరాశులను వణికిస్తున్న చల్లని రాత్రి దట్టంగా మంచు కురుస్తున్న నడి రాత్రి అంతటా నిశ్శబ్దం అలుముకున్న కాళరాత్రి ఊరికి దూరంగా ఒంటరిగా దీనంగా చిన్న గుడిస సన్నగా బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి కిర్రు కిర్రుమంటూ మూలుగుతున్న కుక్కి మంచం చిక్కి శల్యమైనట్టు పీలికలు తేరిన చిరుగుల బొంత దానిమీద అటూ ఇటూ దొర్లుతూ హృదయ విదారకంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల నొప్పులకు తాళలేక బిగ్గరగా రోధిస్తున్న నిండు చూలాలు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డ మెడకు చుట్టుకుపోయాయో తెలియదు గాని రెండు గంటల నుంచి ప్రసవవేదన అనుభవిస్తోంది నరకాన్ని చవి చూస్తోంది ఆమె గుడిస జనావాసాలకు దూరంగా ఉండటంతో ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది బిడ్డను కనడానికి ఆమె గింజుకుని గింజుకుని అలసిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి పిడికిళ్ళు బిగించి కాళ్లను మంచం కోళ్లకు తన్నిపెట్టి నిస్సహాయంగా నిస్సత్తువగా పడుంది తన మీద దయతలచమని ముక్కోటి దేవతలను మోగగా ప్రార్థిస్తుందామె కడుపులోని బిడ్డను క్షేమంగా భూమి మీద పడేయమని దయనీయంగా వేడుకుంటుంది తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతి దీనంగా ప్రాధేయపడుతుంది సాయం కోసం ఆశగా ఆర్తిగా అశోకవనంలోని సీతలా కౌరవ సభలోని ద్రౌపదిలా ఎదురు చూస్తోంది ఆమె పేరు గంగ శివుని జటాజూటంలో బంధించబడిన గంగను భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడు ఎంతగా కష్టపడ్డాడో మేనత్త ఆధీనంలో ఉన్న ఈ గంగను భార్యగా తన గుడిసెకు తీసుకురావడానికి కూడా అంతలా కష్టపడ్డాడు శివుడు కల్లుగీత కార్మికుడైన శివుడు పుట్టి బుద్ధెరగక ముందే అతడి అయ్య చెట్టు మీద నుంచి కింద పడి పైకెళ్ళిపోయాడు ఎదిగిన తరువాత అతడి తల్లిని కూడా ఏదో మాయరోగం వచ్చి తీసుకుపోయింది దాంతో ఒంటరి వాడైపోయాడు శివుడు ఒంటరితనం పోగొట్టుకోవటం కోసం ఓ తోడు తెచ్చుకోవాలనుకున్నాడు ఆ సమయంలోనే శివుడికి పొరుగురులో గంగతో పరిచయం ఏర్పడింది ఎర్రగా బుర్రగా ఉన్న గంగను చూసి శివుడు మనసు పారేసుకున్నాడు జీవితాంతం తనకు తోడుగా ఉండమని గంగను అభ్యర్థించాడు నవమన్మధుడ్లా ఉండే శివుణ్ణి చూసిన గంగ ఇష్టపడింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ గంగ మేనత్త లంకినిలా అడ్డుపడింది చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది గంగ మేనత్తే ఆమెను పెంచి పెద్ద చేసింది తన కొడుకు భిక్షపతికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది వాడు పచ్చి తాగుబోతు తిరుగుబోతు గంగ అతడంటే యావగింపు శివుణ్ణి తప్ప భిక్షపతిని చేసుకోనని తెగేసి చెప్పింది గంగ మనసును విరిచేశాడని శివుడి మీద తాండవమాడింది మేనత్త ఉక్రోషంతో కొడుకు నుసిగొల్పింది శివుడి మీద కత్తి దూశాడు భిక్షపతి అంతకు సమానంగానే జవాబు చెప్పాడు సిముడు వ్యవహారం నరుక్కునేంత వరకు రాకముందే రెండూళ్ల సర్పంచులు రంగప్రవేశం చేశారు ఇద్దరికీ సర్ది చెప్పారు గంగ ఇష్ట ప్రకారం శివుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి కాపురానికి పంపించారు శివుడు గంగను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు గంగ శివుణ్ణి గుండెల్లో పెట్టుకుని లాలించింది ఏడాది తిరిగేసరికి గంగ నీళ్ళోసుకుంది తన అమ్మ అయ్యా తిరిగి తనకే బిడ్డలుగా పుడతారని పొంగిపోయాడు శివుడు కాలు కింద పెట్టనీయకుండా గంగను మురిపంగా చూసుకున్నాడు కాన్పుకు పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు పోగేశాడు ఓ రోజు శివుడు ఈత కళ్ళు విప్పి చెట్టు కింద కూర్చొని అలుపు తీర్చుకుంటున్నాడు అంతలో భిక్షపతి కళ్ళు కోసం వచ్చాడు అమృతం లాంటి అతడి మాటలకు శివుడు పొంగిపోయాడు పాత వైరం మరిచిపోయాడు తాగినంత కళ్ళు పోశాడు భిక్షపతికి నిషా నషాలానికి ఎక్కేంత వరకు పూటుగా తాగిన భిక్షపతి ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు కళ్ళు గీసే కత్తిని శివుడి నుంచి దౌర్జన్యంగా లాక్కున్నాడు ఏరా లంబీ కొడక నా గంగను మనువాడతావా దాన్ని నా కాకుండా ఇయ్యాల నా చేతిలో నీ సావు మూడిందిరా నిన్ను నరికేసి నా పగ తీర్చుకుంటాను నన్ను కాదన్న ఆ దొంగముండ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను అంటూ విషం కక్కాడు శివుడు ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయాడు భయంతో భిక్షపతి కాళ్లమీద పడిపోయాడు ఒరే బిచ్చపతి గంగ నీళ్ళోసుకుందిరా నన్ను సంపేస్తే అది ఒంటిదైపోతుందిరా నీ కాళ్ళట్టుకుంటున్నాను నన్ను ఒగ్గేయరా అంటూ ఏడుస్తూ బతిమాలాడు పగతో రగిలిపోతున్న బిక్షపతికి శివుడి ఆక్రందన చెవికెక్కలేదు పాసవికంగా అతి క్రూరంగా ఒకే ఒక్క వేటుతో శివుడి తల తెగిపడేలా నరికేశాడు పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో పరారయ్యాడు శివుడి చావు వార్త విని హతాశులారయ్యింది గంగ నెత్తి నోరు బాదుకుంది శవం మీద పడి గుండెలు పగిలేలా రోధించింది తన కాన్పు కోసం శివుడు కూడబెట్టిన డబ్బు అతడి అంత్యక్రియలకు కర్మకాండలకు ఖర్చు చేసేసింది అందరికీ తలలో నాలుకలా ఉండే శివుడి మరణం ఆ ఊరును తీవ్రంగా కలిచివేసింది గంగకొచ్చిన కష్టానికి చలించిపోయింది నెలలు నిండుతున్న ఆమెకు అండగా నిలవాలని ఊరు ఊరంతా తీర్మానించింది దాంతో ఆమె పురుడు ఖర్చులకు పోషణ ఖర్చులకు ఆ ఊరు జనం ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి పురుడు పోయడానికి మంత్రసాని రంగమ్మను జీతానికి కుదిర్చాడు సర్పంచ్ దాలి నాయుడు ఆ రోజు ఆ ఊళ్ళో మరిడమ్మ జాతర కూతురు అల్లుడు వచ్చారని రంగమ్మ ఆ రాత్రికి గంగకు తోడుగా పడుకోవడానికి రానంది గంగకు ఇంకా నొప్పులొస్తున్న సూచనలు కనిపించడం లేదు అందుకే గంగ కూడా సరేనంది రోజంతా జాతరలో పాల్గొని ఊరి జనం అలసిపోయారు ఆ రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు ఆ సమయంలోనే గంగకు నొప్పులు మొదలయ్యాయి చిరుగాలి పెనుగాలిగా మారినట్టు చిరుజల్లు జడివానగా రూపాంతరం చెందినట్టు చిన్నగా మొదలైన నొప్పులు అంతకంతకు తీవ్రమయ్యాయి భరించలేని స్థాయికి చేరుకున్నాయి ఆ రాత్రి సుదీర్ఘంగా భయంకరంగా సాగుతోంది అంతలో నిశ్చలంగా ఉన్న చెరువులో పిడుగుపడ్డట్టు ప్రశాంతంగా ఉన్న అడవిలోకి పెద్ద పులి ప్రవేశించినట్టు హఠాత్తుగా పెద్ద అలజడి కలకలం ఏవో అరుపులు కేకలు గోల ఊరు ఊరంతా నిద్రలోంచి మేల్కుంది ఎవరినో కోపంగా ద్వేషంగా తరుముతోంది దొంగ దొంగ పట్టుకోండి ఆ నా కొడుకుని చంపేయండి చంపేయండి ఆ అరుపులు గంగచెవులకు లీలగా సోకాయి చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగాను పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టుగాను అనిపించింది పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది ఆ అరుపులు గుడిసె సమీపంలోకి రాగానే గట్టిగా అరిచి ఏడ్చి తను ఆపదలో ఉన్నానన్న సంకేతం ఇవ్వాలని ఆశగా ఎదురుచూస్తోంది అంతలోనే గుడిసెలో ఏదో శబ్దం గంగ ఉలిక్కిపడి చూసింది ముసుగు కప్పుకున్న నల్లని ఆకారం ఆయాసంతో వగరుస్తోంది గంగకు ఆ ఆకారం దొంగని తెలిసిపోయింది భయంతో నోరు తెరవబోయింది అంతలో ఆ నోటిని ఎడమ చేత్తో గట్టిగా మూసేశాడు దొంగ మరో చేతిలో ఉన్న మూట మంచం కింద పడేసి మొల్లోంచి కత్తి తీసి పీక మీద పెట్టాడు ఒసేయ్ అరిసినావా పీక కోసేస్తాను అట్టాగే కదలకుండా పడుండు అంటూ నెమ్మదిగా గద్దించాడు గంగ బిత్తరపోయింది భయంతో బిగుసుకుపోయింది దొంగ మొరటు చేయి ఆమె నోటిని బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేస్తోంది పీక మీది కత్తి కంటం మీద చిన్నగా ఘాటు పెడుతోంది మరోవైపు ప్రసవ వేదన ఆమెకు నరకం చూపెడుతోంది అరుపులు గుడిసెను సమీపించాయి దొంగ గుండెలు టపటపా కొట్టుకున్నాయి అతడి ఎడమ చెయ్యి మరింత మొరటుగా గంగను అదిమింది ఆమె కుడితిలో పడ్డ ఎలుకల గిలగిలా కొట్టుకుంటోంది ఆ దొంగనా కొడుకు మన కళ్ళుగప్పి పారిపోయినాడు ఆడు ఇటేపు లేడు అటేపున్నాడేమో ఓ గొంతు సందేహం వ్యక్తం చేసింది అవును ఆడు అటే పెళ్ళుంటడు బేగాటు పరిగెత్తండి పరిగెత్తండి మరో గొంతు సమర్థిస్తూ తొందర చేసింది అరుపులు క్రమంగా దూరమయ్యాయి దొంగ మనసు కుదుట పడింది గంగ నోటి మీద నుంచి చేతిని తీసేసి కత్తిని మొల్లో దోపుకున్నాడు గంగ కాస్త తెప్పరిల్లింది గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ దొంగను యగాదిగా చూసింది అంత కష్టంలోనూ ఆమె మొహం కోపంతో ఎర్రబడింది కళ్లల్లో క్రౌర్యం బుసలు కొట్టింది గుండెల్లో నిక్షిప్తమై ఉన్న పగ లావాలా ఒక్కసారిగా ఎగజిమ్మింది నగలమూట అందుకుంటున్న దొంగ చెంపను శక్తినంతా కూడదీసుకుని చెళ్ళు మనిపించింది అతడి గుండెలు చీల్చడానికి చేతిలో కత్తి లేనందుకు చింతించింది ఊహించని సంఘటనకు దొంగ క్షణకాలం బిత్తరపోయాడు వెంటనే తేరుకొని ఈ గుడ్డి ఎలుగులో నాను బిచ్చపతినని భలేగా తెలుసుకున్నావు అన్నాడు దొంగ ఉరఫ్ బిక్షపతి చెంపని మురుకుంటూ ఒసేయ్ గోబ గుయ్యిమనిపించినావు కదే సచ్చినా నీకింకా పులుపు సావలేదే నిన్ను కూడా నా కొడుకు దగ్గర కంపెత్తానుండు హాయిగా ఇద్దరు కైలాసంలో కాపురం గాని అంటూ వికృతంగా నవ్వాడు మొల్లోని కత్తి తీసి గంగ పొట్టలోకి దించబోయి ఆగిపోయాడు అంతవరకు ఒగ్గబట్టి ఉన్న గంగ సూదులతో గుచ్చుతున్నట్టుగా వస్తున్న నొప్పులను భరించలేక లుంగ చుట్టుకుపోతోంది కాళ్లను ముందుకు వెనక్కి ఆడిస్తూ గిలగిలా తన్నుకుంటోంది బిడ్డ బయటకు రావడానికి చేతులతో పొత్తి కడుపును గట్టిగా ఒత్తుకుంటోంది అమ్మా అమ్మా అంటూ గావుకేకలు పెడుతూ చిరుగుల బొంతను మరింత చింపేస్తోంది దయనీయమైన ఆమె స్థితికి భిక్షపతి ఒక్క క్షణం జాలిపడ్డాడు మరుక్షణం కసాయిగా మారిపోయాడు కత్తిని తిరిగి మొల్లో దోపుకొని సస్తావే నిన్ను సంపే పని నాకు లేకుండానే చేస్తావు బిడ్డను కనడానికిలా గింజుకొని గింజుకొని సస్తావు నన్ను సీకొట్టి ఆడికి జై కొట్టినందుకు నువ్విట్టాగే సావాలి అంటూ వికృతంగా నవ్వాడు గంగ ప్రసవ వేదనను రాక్షసంగా వీక్షిస్తూ వినోదిస్తూ నిలబడ్డాడు భిక్షపతి శివుణ్ణి చంపేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఊళ్ళు తిరిగాడు తాగడానికి తినడానికి డబ్బులు లేక అల్లాడిపోయాడు చివరకు చిల్లర దొంగతనాలు మొదలుపెట్టాడు ఆ దొంగతనాలు అతనికి సంతృప్తినివ్వలేదు ఏదన్నా పెద్ద దొంగతనం చేసి ఎటన్నా దూరంగా పోయి బతకాలనుకున్నాడు దాంతో ఆ ఊరొచ్చి లాఘవంగా దాలి ఇంట్లోకి దూరి బీరుగా పగలగొట్టేశాడు నగలన్నీ మూటగట్టి పారిపోతున్న సమయంలో దాలినాయుడు భార్య కంటపడ్డాడు దొంగ దొంగ అని గట్టిగా అరిచిందామె అంతే క్షణాల్లో ఊరు ఊరంతా నిద్ర మేల్కొని అతడి వెంట పడింది తప్పించుకోవడానికి గంగ గుడిసెలోకి దూరాడు భిక్షపతి పొత్తి కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా వస్తున్న నొప్పులకు గంగ బేగిలిపోయింది గజగజ వణికించే అంత చలిలోనూ ఒళ్లంతా చమటలు పట్టేశాయి శివుడి ప్రతిరూపాన్ని సజీవంగా భూమి మీదకు తీసుకురాలేనన్న బాధ ఆమెను చుట్టుముట్టింది ఆ క్షణంలో ఆమెకు భిక్షపతి మీద కోపం కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది మరో మనిషి సాయం లేకుండా తనకు కాన్పు జరగదని అర్థమైంది శివుడు మల్లా పుట్టాలా తన బతుకు మల్లా సిగురించాలా అందుకు తన పచ్చని కాపురాన్ని సిదిమేసి నూనె రచించమని ఏడుకోవాలా తనకంతకంటే ఏరే దారేదీ లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది గంగ పగను కోపాన్ని పురటి బాధతో పాటే అణిచిపెట్టి భిక్షపతి వైపు దైన్యంగా చూసింది ఒరే భిక్షపతి కాపాడురా కడుపులో ఉన్న శివుడి ప్రతిరూపానికి జీవం పొయ్యిరా ేగెల్లి మంత్రసాని రంగమ్మను తీసుకొని రారా అలా చేసి నువ్వు చేసిన పాపాన్ని కూస్తన్నా కడిగేసుకోరా నువ్వు మడిసివేనని నిరూపించుకోరా అంటూ చేతులు జోడించి దండం పెట్టింది భిక్షపతి కుత్సిత హృదయం కాస్తైనా కరగలేదు అంగుళమైనా అడుగు ముందుకు పడలేదు గంగవైపు చీత్కారంగా చూస్తూ ఒడ్డున పట్టసేప గిలగిలా కొట్టుకుని సచ్చినట్టు నువ్వు సస్తే చూడాలని నా నాశపడుతుంటే కాపాడమని దండబెడతావేంటే ఎర్రిగంగా ఈ బిచ్చపతి నాగుపాములాంటోడు పగబడితే కాటేస్తాడే తప్ప సాయం చెయ్యమన్నా సెయ్యడు అన్నాడు వికటట్టహాసం చేస్తూ అంతలో దూరం నుంచి జనం అరుపులు వినిపించాయి బిక్షపతి బెదిరిపోతూ నీ సావు చూసే అదృష్టం నాకు నేదే ఇట్టాగే తెల్లార్లు గిలగిలా తన్నుకుంటూ కడుపు పగిలి సావు ఉక్రోషంగా అని నగలమూటతో గాబరాగా గుడిసెలోంచి బయటికొచ్చి చిక్కని చీకట్లో కలిసిపోయాడు తుఫాన్లో చిక్కుకొని గమ్యం లేకుండా సాగిపోతున్న నావలాగా అడ్డదిడ్డంగా పరుగుతీస్తున్నాడు భిక్షపతి పరుగెత్తి పరిగెత్తి అలసిపోయి ఓ గడ్లపాక దగ్గర ఆగిపోయాడు కట్టుకొయ్యను ఆనుకొని అలుపు తీర్చుకుంటూ బీడీ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు ఆ మసక వెలుతురులో అతడికి ఈనుతున్న ఓ ఆవు కనిపించింది పెయ్యి సగం వరకు బయటకొచ్చింది మిగతా సగం బయటకు రాక ఆవు ఆ సోపాలు పడుతోంది ఏరడానికి తెగ గింజుకుంటోంది అతడికి గంగ అసహాయ రూపం కళ్ల ముందు కదలాడింది ఆమె చేసిన ఆర్తనాదాలు చెవుల్లో గింగురుమన్నాయి అవి అతడి అంతరాంతరాల్లో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టి లేపాయి ఆమె అన్న మాటలు అతడి ఆలోచనలను రేపాయి అంతర్మదరానికి దారితీశాయి నాను మడిసినేనా లేక రగతం రుచి మరిగిన జంతువునా జంతువునే నేకపోతే ఓ నిండు జీవాన్ని అన్యాయంగా బలెందుకు తీసుకుంటాను పురుటి నొప్పులతో సావు బతుకుల మీదున్న గంగను ఒంటరిగా ఒగ్గేసి ఇలా వచ్చేస్తాను మడిసి పుట్టుక పుట్టి జంతువులా ఉంటే లాభమేంటి గంగెవరు నా మేనమామ కూతురు కాదేటి నుంచి కలిసి ఆడుకున్నోలం కాదేటి దాన్ని నానిష్టపడ్డాను అది నన్ను ఇష్టపడలేదు బుర్ర బుర్రలేనోణి అది ఎలాగ ఇష్టపడతాది నేనేమన్నా శ్రీరామచంద్రుణ్ణా కాదే చెడుతిరుగుళ్ళు తిరిగిన ఎదవన్నర యదవని ఏ ఆడపిల్లైనా అట్టంటో మనువాడతాదా ఆడదుగాక ఆడదు గంగా అంతే ఆ మాత్రానికే దాని బతుకును బుగ్గుపాలు చేసేసినాను దానికి పుట్టడి ఇషారాన్ని మిగిల్సినాను నానిప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా ఆలస్యం లేకుండా బేగులగెత్తి రంగమ్మను గంగగూడిసెకు తీసుకెళ్లాలా గంగపానం కాపాడాలా దాని కడుపులోని జీవానికి పానం పొయ్యాలా ఊర్లో వాళ్ళు కొట్టి సంపినా మక్కలిరగొట్టి పోలీసు వాళ్ళ కొప్ప చెప్పినా పర్లేదు నాను జంతువును కాదు మడిసిన నిరూపించుకుంతను చేసిన పాపం కూసిన కడిగేసుకుంటను కడిగేసుకుంతను అంతమద అంతర్మదనం చెలరేగింది ఆవు పెయ్యను భూమి మీద పడేయడానికి నానా అవస్థలు పడుతోంది అంబా అంటూ అరుస్తూ తన ప్రసవ వేదన పడుతోంది క్షణం ఆలస్యం చేయకుండా ఆవు వెళ్ళాడు భిక్షపతి సగం బయటకొచ్చిన పెయ్యను పట్టుకొని నేర్పుగా ఒడుపుగా బయటకు లాగేశాడు ఆవు అప్పటి వరకు పడిన బాధ మరిచిపోయి దిగ్గున పైకి లేచింది ఆవు కృతజ్ఞతగా భిక్షపతి వైపు చూసింది మాతృత్వం మధురమను ఆస్వాదిస్తూ ప్రేమగా తన బిడ్డను నాకే పనిలో పడింది ఓ మంచి పని చేసినందుకు తృప్తిగా నిట్టూర్చాడు భిక్షపతి కళ్ళల్లో కూడా అలాంటి ఆనందం చూడాలనుకున్నాడు పాము కుబుసం విడిచినట్టు కర్ణుడు కవచకుండలాలు ఒలిచి తీసేసినట్టు పగ ద్వేషం వదిలేశాడు మానవత్వం కవచంగా ధరించి ఊరు వైపు పరుగుదీశాడు ఒంట్లో శక్తి సన్నగిల్లేలా పరుగెత్తి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ జనం గుంపుగా ఉన్నారు దొంగ మీద గుర్రుగా ఉన్నారు భిక్షపతి అన్నింటికీ తెగించిన వాడిలా ఆ గుంపును తీల్చుకొని దాలి నాయుడు దగ్గరకు వెళ్ళాడు నగలమూట ఆయన చేతుల్లో పెట్టి కాళ్ళ మీద పడ్డాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ధరమపెవో నన్ను శమించండి గంగను కాపాడండి అది పురుటి నొప్పులతో గింజుకుంటున్నది కాన్పు జరక్క అల్లాడిపోతుంది కాసేపు ఉంటే సచ్చేలాగుంది కావలిస్తే నన్ను సంపీయండి దాన్ని మాత్రం రచించండి బేగ రంగమ్మ నంపి దాని పానాలు నిలపండి అంటూ ఏడ్చేశాడు దొంగ భిక్షపతే అని తెలుసుకుని జనం విస్తుపోయారు ఆ జనంలో ఉన్న రంగమ్మ వెంటనే తేరుకొని గంగగుడిసె వైపు పరుగందుకుంది అక్కడే ఉన్న మిగతా ఆడోళ్లు కూడా ఆమెను అనుసరించారు శివుడి ప్రాణం తీసిన భిక్షపతి మీద ఆ ఊరి జనం కోపంగా ఉన్నారు కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకిప్పుడు చెయ్యంత దూరంలోనే ఉన్నాడు దాలి నాయుడు తన కాళ్ల మీద పడున్న భిక్షపతిని కుప్పించిదన్నాడు చేశాడు లమ్డీ కొడక ఎంత రా నీకు నా ఇంటిగా కన్నమేత్తావా మా ఊరోడని చూడకుండా మేకను అమ్మోరికి బలిచ్చినట్టు శివుడి పీక నరికేత్తావా గంగను దిక్కులేని దాన్ని చేస్తావా నా కొడక దొరికినావురా నిన్నప్పుడు ముక్కలు ముక్కల కింద నరికేసి తెల్లారి కాకులకు గద్దలకు వేసేత్తారా ప్రళయకాల రుద్రుడిలా ఊగిపోతూ కోపంగా తనడం ప్రారంభించాడు దాలి అదే అదునుగా జనం భిక్షపతి మీద విరుచుకుపడ్డారు బూతులు తిడుతూ తలో చెయ్యి వేసి గొడ్డును బాదినట్టు బాదారు ఈడ్చుకెళ్లి కరెంటు స్తంభానికి కట్టేశారు ఈనా కొడుకుని ప్యానాల్తో ఉంచకూడదు సంపేయాలి ఈడిని చంపి మనం పాపం ముట్టగొట్టుకోవడం ఎందుకు పోలీసులకు చెప్తే సరి పోలీసు వాళ్ళకు చెప్తే కోర్టులు సాక్షికాలు అంటా సాగదీత్తారు తప్ప సిచ్చడదు సంపేయడమే న్యాయం అట్టాగైతే దెబ్బకు దెబ్బ తలకు తల ఈ యదవతలని బండరాయతో పచ్చడి చేసేద్దాం అట్టాగొద్దురా కొద్దురా ఈరిగే ఈడు పిచ్చి కుక్క మున్సిపాలిటీ పిచ్చి పిచ్చికుక్కలను కరెంటు ఎట్టి చంపినట్టు చేస్తే సరి అందరి మాటలు విన్న దాలిన్నాయుడు ఆ ఆఖరి మాటనే ఖాయం చేశాడు ఆ సలహా ఇచ్చిన వాణ్ణే ఆ పని చేయమని ఆర్డర్ వేశాడు దాంతో వాడు రంగంలోకి దిగాడు వైరు తెచ్చి ఓ కొసను భిక్షపతి నడుంకు చుట్టాడు మరో కొస స్విచ్ బోర్డు దగ్గరకు తీసుకెళ్లాడు సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భిక్షపతికి అంతా తెలుస్తూనే ఉంది నోట్లోంచి చెవిలోంచి రక్తం కారుతున్నా నుజ్జైన దేహం సహకరించడానికి మొరాయిస్తున్నా ఎలాగో ఓపిక తెచ్చుకొని సంపేయండి బాబు ఈ పిచ్చి కుక్కను చంపేయడమే న్యాయం కానియండి బాబు మీకు పుణ్యం ఉంటది అన్నాడు అక్కడ ఎవ్వరూ అతడి మాటలు వినే స్థితిలో లేరు అందరూ అతడి సావుతో శివుడి ఆత్మకు శాంతి కలిగించాలని పట్టుదలగా ఉన్నారు వాణ్ణి చంపి గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతలో రంగమ్మ ఆదరా బాదరాగా పరిగెత్తుకొచ్చి దాలినాయుడు ముందు నిలబడింది ఆమె ఏం వార్త మోసుకొచ్చిందోనని అంతా ఆమె వైపు ఉత్కంఠగా ఆతృతగా భయంగా చూశారు రంగమ్మ ఆయాసం తీర్చుకుంది కొద్దిలో గండం గడిసింది బాబు ఈ బిచ్చపతి కబురం తీయడం కూసింత ఆలస్యమైతే బిడ్డతో పాటు గంగ కూడా సచ్చుండేది ఈ బిచ్చపతి ఆ రోజు ముగన్నాగా ఓ నిండు పేణం తీసేసినాడు ఈరోజు మడిసిలా మారి రెండు నిండు ప్యానాలు కాపాడాడు గంగకు బుడ్డోడు పుట్టాడు బాబు శివుడే మల్లా పుట్టాడని గంగ తెగ మురిసిపోతున్నది ఆ అమ్మ ఈని శమించేసింది బాబూ మీరంతా కలిసి ఎక్కడిని చంపేత్తారోనని బేగెల్లమని నన్నంపింది కనికరించి ఒగ్గేయమంది అంతగైతే పోలీసు వాళ్ళు గొప్ప చెప్పమంది గాని సంపొద్దంది బాబూ అని ఆగి మళ్లీ తనే బాబు మాట తమరికి నాను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఈడు తన తప్పు తెలుసుకొని మడిసి చూపించాడు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ ఎమ్మ కూడా ఈ నొగ్గేయమంది మనం కూడా అంటూ నీళ్లు నమిలింది దాలినాయుడు మందహాసం చేస్తూ సరే అట్టాగేసేద్దాం శివుడు మల్లా పుట్టిన ఆనందంలో ఇన్ని ఇడిసేద్దాం అంటూ జనం వైపు తిరిగాడు పిచ్చి కుక్కను చంపేయాలా కాదన్ను నేపోతే అది మనల్ని చంపేద్ది కాని ఆ పిచ్చి నయమైందని తెలిసినాక దాంతో పెమాదం లేదని బోధపడినాక దాన్ని సంపీయడం అన్యాయం దాని పాపానికి దాన్ని వదిలియడమే న్యాయం అదే మానవత్వం అన్నాడు భిక్షపతిని బుద్ధిగా బతకమని హితోపదేశం చేస్తూ స్తంభానికి అతడిని కట్టిన తాడును విప్పేసి నడుముకు చుట్టిన వైరును తీసేసి పొమ్మన్నాడు జనం దెబ్బలకు భిక్షపతి దేహం పచ్చిపుండైపోయింది అడుగేయలేక నిలబడలేక మొదలు నరికిన చెట్టులా కూలబలిపోయాడు రంగమ్మ బాటలు భిక్షపతి నోట్లో తులసి తీర్థం పోసినట్టనిపించాయి మానవత్వం పరిమళించిన ఆ రాత్రి ఇంకా ముగియకుండానే అతడు సంతృప్తిగా తన జీవితాన్ని ముగించేశాడు ఇదండి రోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి